ఆలస్యం హాద్రి. నీకసలే ఆరోగ్యం బాలేదు. కారులో రా అంటే మా మాట వినకుండా బైక్ మీద వచ్చావు. మేం మోటోళ్ళం సారు, ఎంత బాధున్నా తట్టుకుంటాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పినవన్నీ పూర్తి చేశారుగా? చేశాం మేడం. చూదురుగాని రండి రండి. ఏంటి జ్యోతి, ఎలా ఉన్నావు? కుట్టిని చూశానండి. ఎక్కడ? ఈ పక్కనే ఉన్న పార్క్లో చూశాను. ఆదిత్యం తీసుకునొచ్చింది. ఈ మాట గట్టిగా అనుకు. ఇప్పుడే సింహాద్రి మొహంలో నవ్వు కనబడుతుంది. ఆ నవ్వు కాస్త మళ్ళీ కోపంగా మారిపోతుంది. ఆ నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాల్సిన ప్లేస్ ఇదే సింహాద్రి. ఇదివరకు మేం భూమి పూజ చేశాం, అన్నీ అయిపోయాయి. ఇవాళ మంచి రోజు, కొబ్బరికాయ కొట్టి రేపటినుంచి పనులు ప్రారంభించు. అట్లే సారు. రేపు ఇంజనీర్ కూడా వస్తాడు. రేపు అతనితో మాట్లాడి కాంప్లెక్స్ ప్లానింగ్ అంతా తీసుకో. వర్క్ అయితే ఆగడానికి వీల్లేదు. అట్లే సారు. కూలీల్ని, మేస్త్రీల్ని, ఎక్విప్మెంట్ అంతా వాళ్లే సప్లై చేస్తారు. బ్రోకర్తో నేను మాట్లాడతాను. మనం వెళ్లేటప్పుడు అతన్ని నీకు పరిచయం చేస్తాను. అట్లే సారు. మీరన్నది నిజమే, కానీ నేను కుట్టినిక్కడికి పిలవాలనుకుంటున్నాను. జ్యోతి, కుట్టి మాట వింటేనే సింహాద్రి కోప్పడతాడు అంటుంటే కుట్టినే పిలుస్తానంటావేంటి? దానికి కారణం ఉందండి. ఏంటది? ఎసువంటి పరిస్థితులొచ్చినాయో సూళ్ళాయిరమ్మా. నా బిడ్డ, నా పెనిమిటి. ఏదైనా ముఖ్యమైన పనిమీద పోయేటప్పుడు నేనెదురొస్తే కాని పోరమ్మా. నా పెనిమిటి బిల్డింగ్ కట్టాలన్నా, ఏదైనా కొత్త పని ఒప్పుకున్నా, బిడ్డ చేత్తో కొబ్బరికాయ కొట్టినాకనే పని మొదలు పెడతాడు. ఇప్పుడు బిడ్డ రాలేదు, వచ్చినా ఈ నొప్పుకోడు. బిడ్డ కొబ్బరికాయ కొట్టకుండా పని మొదలు పెడితే అది ముందుకు పోదమ్మా. ఇది నా నమ్మకం. నా నమ్మకాన్ని ఆ ఎల్లమ్మ తల్లి నిజం చేస్తే మంచిగుండు. ఇవి పద్మమ్మ నాతో చెప్పిన మాటలండి. ఆవిడ మాటలకి, ఆవిడ నమ్మకానికి అంత బలముంది కాబట్టే ఆ దేవుడు కుట్టి ఇక్కడికొచ్చేలా చేశాడు. మనం ఏదో ఒకటి చేసి కుట్టితో కొబ్బరికాయ కొట్టించాలండి. సింహాద్రికి తెలిస్తే ఊరుకుంటాడా? తెలియకుండానే కొట్టిద్దాం. అదెలా పాసిబుల్ అవుతుంది జ్యోతి? మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందండి. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీకు ఈ పార్క్ నచ్చలేదా? నచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత మనసు కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైనట్టుందే.